ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో మూడు పోర్టులు నిర్మిస్తున్నా ఉన్నారు మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకట రెడ్డి. మచిలీపట్నం పోర్టును వైఎస్ఆర్ సంకల్పిస్తే అక్కడి ప్రజల కరను సీఎం జగన్ సాకారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు 30,000 ఎకరాలు కాజేయాలని ప్రయత్నిస్తే సీఎం జగన్ ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ నిధులతోనే పోర్టు నిర్మిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పోర్టుల ద్వారా రాష్ట్రంలో 100,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయంటున్న మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకట రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కోస్తా తీరం మొత్తం మీద పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. సో మచిలీపట్నం పోర్టుని ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకురాబోతామన్నారు. పోర్టుల అభివృద్ధి ద్వారా ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఎటువంటి ఇండస్ట్రీస్ రాబోతుంది, ఎకానమీలో ఎలాంటి గ్రోత్ రాబోతుందో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మచిలీపట్నం పోర్టుని ఎంత ఇన్వెస్ట్మెంట్తో నిర్మిస్తూ ఉన్నారు, ఈ పోర్టు ద్వారా ఎటువంటి మార్పు రాబోతుంది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పోర్టులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది? దాదాపుగా మచిలీపట్నం పోర్ట్ అనేది 4,500 కోట్ల రూపాయలతో మొదటి విడతగా 4 బెత్తలు కట్టబోతా ఉన్నాం మారిటైమ్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో. దాదాపుగా ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది 19 సంవత్సరాల నాటి కళ. 2004లో మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి ప్రతిపాదన పెట్టడం, అలాగే అప్పట్లో కొంతవరకు దీనికి ముందడుగు వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మహానేత మరణం తర్వాత 3 ముఖ్యమంత్రులు మారినా కానీ మచిలీపట్నం పోర్ట్ అనేది కలగానే మిగిలిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ మహానేత తనయుడు వచ్చి దీన్ని ఖచ్చితంగా ఇక్కడ మంచి పోర్టు కట్టాలి, ఇది ఇటు హైదరాబాద్కి ఇటు రాష్ట్రంలో ఏదైతే సెంట్రల్ ఆంధ్ర ఉందో అన్నింటికి కూడా ఆయువు పట్టుగా ఉంటుంది, ఇది దీని ద్వారా మన ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు, దాదాపు 20 నుంచి 25,000 మందికి మనం ఉపాధి కల్పించవచ్చు అనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది, రేపు భూమి పూజ చేయడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పోర్టు ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన 30,000 ఎకరాలు కావాలని చెప్పారు. ఆ రోజునే మహానేత ఇక్కడ పాదయాత్ర చేస్తూ ప్రజల భూములు ఏమీ తీసుకోకుండా ఏదైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో గవర్నమెంట్ భూముల్లో మాత్రమే నేను పోర్టు కడతానని ఆ రోజున అక్కడ మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఉన్న 1,900 ఎకరాల దగ్గర గవర్నమెంట్ భూమిని ఉపయోగించుకుంటూ కేవలం దారి అవసరాల కోసం 234 ఎకరాలు మాత్రం ప్రజలు కోరిన ప్యాకేజ్ ఇచ్చి వారి దగ్గర నుంచి సేకరించి ఇవాళ చేయడం జరిగింది. గతంలోలాగా ఇది ఎలక్షన్ స్టంట్ కాకుండా ఈ రోజున చూసుకుంటే పోయిన సంవత్సరం జూన్ నెలలో రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేయడం జరిగింది. అది ఖచ్చితంగా సీఎం గారు మాకు ఇచ్చింది 18 నెలల్లో మొదటి వెసల్లో రావాలని చెప్పారు. అటువంటిది 17 నెలల్లోనే మేము మొదటి వెసలు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో సుమారుగా 150,000 మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చాలి, పోర్టు ఆధారిత పరిశ్రమలు పెరగాలి, పోర్టు అనుసంధానంగా ఉన్నటువంటి పరిశ్రమలు పెరగాలి, తద్వారా ఎకానమీ గ్రోత్ రావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు అప్పగించినటువంటి బాధ్యతని మారిటైమ్ బోర్డు ఈరోజు సమర్థవంతంగా నిర్వహిస్తే మారిటైమ్ బోర్డు అందుకోసమనే ఇప్పుడు మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని కూడా చేపడుతుంది. సో 24 నెలల్లో ఖచ్చితంగా 4 బెర్తల్ని నిర్మాణం పూర్తి చేసేలాగా మచిలీపట్నం పోర్టు ప్రణాళికను రూపొందించామని కాయల వెంకటరెడ్డి చెప్తున్నారు. వీడియో స్టూడియో శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ.